ఇప్పుడు రీసెంట్గా మీరు చేసింది సర్దార్, నెక్స్ట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు బ్రహ్మోత్సవం చేస్తున్నాను, ఇంకొక 2 డేస్ చేస్తే అయిపోతుంది. ఫుల్ లెంత్ అది ఉంటాం. అది ఒక కుటుంబ, ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. చాలామంది కుటుంబ కథా చిత్రం అని పెడతారు, అది నిజమైన కుటుంబ కథా చిత్రం. అంత పెద్ద హీరోతో చాలా చక్కగా లైవ్లీగా లవ్లీగా ఉండే సినిమా అది. అంటే అలా ఉంటానే ఉంటాం సీన్లో, అంటే డైలాగ్ ఉందా లేదా అనేది తెలిస్తే ఒక కుటుంబం కాబట్టి. అదేంటంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే ఇలాంటి సినిమాల్లో ఆర్టిస్టులు ఎక్కువ మంది అలా ఉంటానే ఉంటారు కదా. Yes, and Srikanth Adala style of making. ఆయన అలా ఉంటుంది కదండి. ఆయనకి ఒక మంచి పేరు తీసుకొచ్చే సినిమా, చాలా మంచి సినిమా తీస్తున్నాడని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అల్లరి నరేష్ గారిది చేశాను, పించి పించి అయిపోయింది. సెల్ఫీ రాజా అని పెట్టారు పేరు, మరి అదో కాదో తెలియదు. బిఏ జై గారిది ఒకటి చెయ్యాలి ఇంకా. ఓకే, ఇంకోటి కొత్త సినిమా ఏదో అంటే అలా చిన్న చిన్న మేము చేస్తా ఉన్నాం. సో మీ కథ ఎప్పుడు మరి సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు, దాంట్లో మీ రోల్ ఏమి ఉండబోతుంది? నాది ఒక మంచి క్యారెక్టర్ అండి, ఇంకా మిగిలిన క్యారెక్టర్లలో చాలా మంచి క్యారెక్టర్లే అని అనుకుంటున్నాం. అది ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఊరు వెళ్ళారు, ఆయన వచ్చాక దాన్ని మెటీరియలైజ్ చేయాలి. ఎప్పటికి ఎలా జరుగుద్ది అని తెలియదు, బహుశా వింటర్ వెంటర్లోకి చేయొచ్చు. ఓకే అండి, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.